சார் பால் சார். போசி போவாய. சார் கேபிள் டிவி பில் சார். ஆ பெட்ரூம் லோ பொறுப்பு கிந்த தாளாலு ఉన్నాయి. బీరువల డబ్బును తీసుకెళ్ళు. అయ్యో వచ్చినాడా మళ్ళీ ఇటు వైపు వచ్చావంటే కాళ్ళు ఎరగొడతా. ఏంటి ఏం చేసావండి అలా పారిపోతున్నాడు? మీ బద్దకంతో చస్తున్నా. డబ్బులు మీరు తీసివచ్చుగా, నేను చూడకపోతే ఇల్లంతా దోచుకుపోయేవాడు. అయ్యో చావుడి చూడండి, బంగారం లాంటి పాలు మీ వల్ల పిల్లి పాలయ్యాయి. అదేంటి వాడు గేదె పాలు పోస్తే పిల్లి పాలు ఎలా? ఎలా అయ్యా? మీ బద్దకం వల్ల. అసలు మీ బద్దకం వల్లే ఇన్నేళ్ళైనా మనకి పిల్లలే పుట్టలేదు. నా బద్దకం వల్ల ఇన్నేళ్ళైంది మన పెళ్ళయ్యి. రామా స్వప్నారా బాగున్నావా? ఏమ్మా స్వప్న, ప్రయాణం బాగా జరిగిందా? బాగా జరిగింది. రండి సామాన్లు జాగ్రత్తగా లోపలెట్టండి. ఇదిగో పులమ్మా అయ్యా, అందులో సున్నుండ్లు ఉన్నాయి, నలకుండా వంటగదిలో పెట్టు. డిగ్రీ చదవడానికి వస్తూ కొబ్బరి తోటలో తిరిగి బండోడ తీసుకొచ్చా. బండోడా? నన్నే నిన్నేరా? నాన్న సంగతి నీకు తెలుసు కదా మాయ, బార్డర్ లో సోల్జర్ లాగా బాబాయ్ని నా బాడీ గార్డ్ లో పంపించారు. ఏడ్చాడు అయినా ఏటమ్మా డ్రెస్ పుట్టబొమ్మలాగా? నువ్వు ఇలాగే కాలేజీకి వెళ్తే ఆడపిల్లలు కూడా టీచ్ చేస్తారు. నిన్ను ఇలా పెంచినందుకు మీ నాన్నకు బుద్ధి లేదు. ఏమయ్య రేపు అమ్మాయిని షాప్ తీసుకెళ్లి మంచి మోడల్ వేసుకుని పెట్టు. అలాగేనండి. పద స్వప్న బాగుంది. అక్కడ అన్నయ్య ఏమో క్యాలెండర్ లో లక్ష్మీదేవి బొమ్మలా ఉండమంటాడు, ఇక్కడ నువ్వేమో సినిమా పోస్టర్ లో హీరోయిన్ లా ఉండమంటున్నావు. ఏదన్నా తేడా జరిగిందంటే అది నేను చూసుకుంటాను. నువ్వు మూసుకో. మూసుకుంటానులే. హాయ్ 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 రా. హాయ్ హాయ్ సార్. ఏంట్రా కాలేజ్ టైం అవుతుంది ఇంకా ఇక్కడే ఉన్నారు? ఏంట్రా ఈ గెటప్? రే ఈడొక అమ్మాయిని సెటప్ చేస్తున్నాడు రా. ఆ అమ్మాయిని మాకు పరిచయం చేస్తా అన్నాడు. ఎరా లైఫ్ అంతా ఇలా గుళ్ళు గోపురాలు తిరుగుతూనే ఉంటారా? అది సరే రా. చూడు బడికి వెళ్తే బుక్కు, గుడికి వెళ్తే ఫ్రూట్ ఫ్లవర్ చేతిలో ఉండాలన్నారు. కమాన్ ఫ్రూట్ క్యాచ్. రే ఈ ఫ్రూట్ క్యాచ్ చేసినట్టుగా నువ్వు కూడా ఓ అమ్మాయిని పట్టుకున్నావు అనుకో, అప్పుడు ఈ లవ్ బాధలు నీకు అర్థమవుతాయి. రే దేనికైనా టైం కలిసి రావాలరా. నాకు నచ్చిన అమ్మాయి ఎదురవ్వాలి, ఆ అమ్మాయిని నేను చూడాలి, ఆ అమ్మాయి నన్ను చూడాలి. అలా కలిసే రోజు, మాట్లాడే రోజు ఎప్పుడు వస్తుందో ఎలా వస్తుందో ఎవ్రీథింగ్ గాడ్ నోస్. బావున్నారా? బావున్నాను పూజారి గారు. ఈ అమ్మాయి నా మేనకోడలు. ఈ రోజు మొదటిసారిగా కాలేజీకి వెళ్తోంది. కాలేజ్ లో ఫస్ట్ రావాలని దీవించండి. పూజారి గారు నాకు ఫస్ట్ ర్యాంక్ రావాలని కాదండి, మా కాలేజ్ లో నాతో పాటు చదివే అందరూ పాస్ అవ్వాలని పూజలు చేయండి. సరే. పేరేంటమ్మా? స్వప్న. స్వప్న స్వప్న స్వప్న. శాంతి శాంతి. ఇదిగో ప్రసాదం తీసుకోండి అమ్మా. ఎప్పుడు వంద పడుతుందా అని మేము చూస్తుంటాం. నువ్వేంటి బాబు మా పళ్ళెంలో చేపెట్టావు? వందకు 500 చాలా? ఏంటి వీడు 100 500 పెట్టుకుంటున్నాడు, మ్యాటర్ అర్థం కావట్లేరా? క్రూలుజ్రా. లేకపోతే దొరకవు. మొత్తం డీటెయిల్స్ పట్టుకొచ్చేస్తా. థ్యాంక్స్ రా.